సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి పెళ్ళున చంప మీద కొడితే ఇంకా కుయుక్తులు పంపుతున్నాడు ఎట్లా పేదవాళ్ళని అడ్డం పెట్టుకుంటాడు ఈ మధ్య నిన్న ఎవరో ఒక ఆయన ఇక్కడ ఈడుస్తారు పోలీసులు అంటే ఎందుకు అతను అంత దారుణంగా అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని ఒక పార్టీ పెట్టాడంట అతను ఒక జడ్జ్ అంట ఏమయ్యా నీకు బుద్ధి ఎట్లా లేదు పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే బాబాసాహెబ్ కోరుకున్నటువంటి పేదల అప్లిప్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే నువ్వు ఎందుకు వచ్చావు చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని చంద్రబాబు దగ్గర చపరాసి ఉద్యోగం చేస్తాకొచ్చావా పేదలకు సంబంధించి ఇళ్ల స్థలాలు బ్రతకటానికి ఉండటానికి ఒక గూడు అవసరం అని చెప్పి ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక మా ఆయన మాట్లాడుతున్నాడు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఏమయ్యా మీ ఉద్యమాలు వచ్చిందే గుడిసి లేపిస్తాకి ఉద్యమాలు చేయటానికి పేదలకు ఎళ్ళ స్థలాలు ఇప్పిస్తాకి నువ్వు అలా వాడు నువ్వొచ్చి